రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 10వ తరగతి 9వ పాఠం సాంఘిక శాస్త్రం పార్ట్ 2 బిట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి లెసన్ కు సంబంధించినటువంటి బిట్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అవి చూడొచ్చు వ్యవసాయ మిగులును ఏ మార్కెట్ యార్డ్లో విక్రయిస్తారు జహంగీరాబాద్ రాంపూర్ లక్నో రాయ్గంజ్ కరెక్ట్ ఆన్సర్ రాయ్గంజ్ మొదటిసారిగా గొట్టబావులను ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసింది 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం కరెక్ట్ ఆన్సర్ 50 సంవత్సరాల క్రితం దున్నపోతుల చేత లాగబడే చెక్క బండిని ఏమంటారు టోంగాస్ బోగీలు కోట మోటార్ మోట కరెక్ట్ ఆన్సర్ టోంగాస్ బోగీలు శ్వేత విప్లవంతో ముడిపడి ఉన్నది ఈ క్రింది వానిలో ఏది వ్యవసాయం పాలు చేపలు పురుగుమందు కరెక్ట్ ఆన్సర్ పాలు ముడి పదార్థం మరియు డబ్బును ఏ పట్టుబడి అని పిలుస్తారు నిర్వాహక పెట్టుబడి స్థిర పెట్టుబడి శాశ్వత పెట్టుబడి భౌతిక పెట్టుబడి కరెక్ట్ ఆన్సర్ నిర్వాహక పెట్టుబడి వ్యాపార రంగంలో ప్రధాన ఉత్పత్తి కారకం ఏది భూమి క్యాపిటల్ శ్రమ టెక్నాలజీ కరెక్ట్ ఆన్సర్ భూమి దుకాణాల నిర్వహణ అన్ని కరెక్ట్ ఆన్సర్ అన్ని 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ బంగాళ దుంప సాగు ఏ నెలలో జరుగుతుంది జనవరి నుంచి మార్చ్ అక్టోబర్ మరియు డిసెంబర్ ఏప్రిల్ మరియు జూన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ మరియు డిసెంబర్ రాంపూర్ రైతులు ఎన్నో పంటగా బంగాళ దుంపను పండిస్తారు మూడో పంట రెండో పంట మొదటి పంట నాలుగో పంట కరెక్ట్ ఆన్సర్ మూడో పంట ఏ కాలంలో రైతులు జొన్న మరియు సజ్జలు పండిస్తారు వేసవికాలం వర్షాకాలం శీతాకాలం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వర్షాకాలం దిగువ పేర్కొన్న వానిలో ఏది స్థిర పెట్టుబడి ఎరువులు పురుగు మందులు విత్తనాలు ఉపకరణాలు మరియు యంత్రాలు కరెక్ట్ ఆన్సర్ ఉపకరణాలు మరియు యంత్రాలు ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడాన్ని ఏమంటారు బహుళ పంటల సాగు ఆధునిక వ్యవసాయం శ్వేత విప్లవం హరిత విప్లవం కరెక్ట్ ఆన్సర్ బహుళ పంటల సాగు మన దేశంలో బాగా నీటిపారుదల కలిగిన ప్రాంతాలు ఏవి తీర ప్రాంతాలు నదీ ప్రాంతాలు ఏ అండ్ బి రెండు సరైనవి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ సి ఏ బి రెండు సరైన సమాధానాలు చెరకు లేదా బెల్లంను ఏ మార్కెట్లోని వ్యాపారులకు అమ్ముతారు జహంగీరాబాద్ రాంపూర్ ఉత్తరప్రదేశ్ రాయ్గంజ్ కరెక్ట్ ఆన్సర్ జహంగీరాబాద్
ఈ క్రింది వానిలో భౌతిక పెట్టుబడి ఏది? యంత్రాలు, గొట్టబావులు, పరికరాలు, అన్ని కరెక్ట్ ఆన్సర్. అన్ని 3 ఆప్షన్స్ కరెక్ట్. చిన్న ప్రాంతానికి సాగునీరు అందించడానికి, బావి నుండి నీటిని తోడడానికి రైతులు దేనిని ఉపయోగించేవారు? పర్షియన్ వీల్, మెషిన్స్, మోటార్లు, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ పర్షియన్ వీల్స్. వ్యవసాయ పరంగా సుసంపన్నమైన ప్రాంతాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. అన్ని కరెక్ట్ ఆన్సర్. అన్ని కరెక్టే. శీతాకాలపు పంట ఋతువును ఏమంటారు? ఖరీఫ్, రబీ, దాల్వా, జయాద్. కరెక్ట్ ఆన్సర్ రబీ. వర్షాకాలపు పంట కాలమును ఏమంటారు? రబీ, ఖరీఫ్, జయాద్. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఖరీఫ్. భారతదేశంలో నీటిపారుదల కోసం ఎక్కువ దేని మీద ఆధారపడుతున్నారు? భూగర్భ జలాలు, వర్షపు నీరు, చెరువు నీరు, సరస్సు నీరు. కరెక్ట్ ఆన్సర్ భూగర్భ జలాలు. రబీ పంటలకు ఉదాహరణ ఏది? గోధుమ, వరి, ఏ మరియు బి రెండు సరైనవి? ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్. ఏ బిలు రెండు సరైనవి. ఖరీఫ్ పంటలకు ఉదాహరణ ఏది? జొన్న, సజ్జ, రాగి. అన్ని కరెక్ట్ ఆన్సర్ అన్ని 3 ఆప్షన్స్ కరెక్ట్. 2010లో నీటిపారుదల కలిగిన భూమి ఎంత ఉంది? 140 మిలియన్ హెక్టార్లు, 150 మిలియన్ హెక్టార్లు, 160 మిలియన్ హెక్టార్లు, 130 మిలియన్ హెక్టార్లు. కరెక్ట్ ఆన్సర్ 140 మిలియన్ హెక్టార్లు. యంత్రాలు, భవనాలకు అవసరమైన డబ్బును ఏమంటారు? భౌతిక పెట్టుబడి, స్థిర పెట్టుబడి. ఏ అండ్ బి రెండు సరైనవి? ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏ బిలు రెండు సరైనవి. ముడి పదార్థాల కొనుగోలు, కార్మికులకు జీతాలు చెల్లించడానికి అవసరమైన డబ్బును ఏమంటారు? నిర్వాహక పెట్టుబడి, భౌతిక పెట్టుబడి, స్థిర పెట్టుబడి. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ నిర్వాహక పెట్టుబడి. వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన కారకాలను ఏమంటారు? ఉత్పత్తి కారకాలు, కారణాల కారకాలు, ఉత్పత్తి లక్ష్యం. ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఉత్పత్తి కారకాలు. 2 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులను ఏమంటారు? మధ్యతరగతి రైతులు, పెద్ద రైతులు. ఏ మరియు బి రెండు సరైనవి? ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏ బిలు రెండు సరైనవి. ఎక్స్పాండ్ MGNREGA. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా నేషనల్ రూరల్ ఎంప్లాయీ గార్డియన్ యాక్ట్, మహాత్మా నేషనాలిటీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. నన్ కరెక్ట్ ఆన్సర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఏ ఆప్షన్ కరెక్ట్.